హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్, ఫోర్ ఇంగ్రీడియంట్స్తోని చిన్నపిల్లలకి పెట్టడానికండి మెయిన్గా. ఇది చాలా మంచిది, పిల్లల్లో హెయిర్ రాలకుండా బ్లాక్గా వస్తుందండి, షైనీగా వస్తుంది, పొడవుగా పెరుగుతుంది, గ్రోత్ చాలా తొందరగా ఉంటుందండి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అందుకని ఫస్ట్ నేను ఇక్కడ కొబ్బరి నూనె ఒక 500 ml తీసుకున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, నేను నార్మల్ పారాచూట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ కోకోనట్ ఆయిల్ మీకు అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చండి. దాంట్లో ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నానండి, ఆ కాడలతో పాటే వేసేసుకున్నానండి కరివేపాకు. దాంట్లో కూడా చాలా మంచి గుణాలు ఉంటాయండి, వాటిని వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా బ్లాక్గా ఉంటుందండి. దాంట్లోనే మందార పూలు వేసుకున్నాను నేను ఇక్కడ ఒక 12-15 అలా వేసుకున్నానండి. మీరు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ తీసుకోండి, నేను తీసి మాది తీసుకుని పక్కన పెట్టుకుని వేశాను కాబట్టి ఇలా వాడిపోయాయండి. మీరు ఫ్రెష్ ఆకులు వేసుకోండి, ఆయిల్ చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ మందార పూలు వల్ల. ఒంటరెక్క మందారమే తీసుకున్నానండి, ముద్ద మందారం దొరికితే అదైనా వేసుకోవచ్చండి. తర్వాత గోరింటాకు వేసుకున్నాను, ఒక 2 గుప్పెళ్ళు ఫుల్గా తీసి వేసుకున్నానండి. గోరింటాకు వల్ల హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుందండి, అందుకని దీంట్లో ఒక 100 గ్రాములు మెంతులు వేసేసుకున్నాను. చూసారు కదండి, లో ఫ్లేమ్లో పెట్టి కాచుకున్నాను. ఇలా అయిపోతాయండి మనకి, ఫైనల్గా చూస్తే బ్లాక్గా అయిపోతుంది. ఆయిల్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వడకట్టేసుకుంటున్నాను. దీంట్లోనే ఉంచకూడదండి, ఉంచితే ఈ కాగిపోయిన ఇవన్నీ ఉంటాయి కదండి పూలు ఆకులు, మళ్ళీ ఆయిల్ని పీల్ చేస్తాయి ఇవి కొంచెం. అందుకని గిన్నెలోకి తీసేసుకున్నానండి, చూసారు కదా. ఇలా గిన్నెలోకి తీసేసి వడకట్టుకుని గిన్నెలోకి తీసేసుకున్నాను, ఆకులు పూలు అవేం రాకుండా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని డైలీ వన్స్ రాసుకోవడమేనండి. పిల్లల తలకి రాసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా రాసుకోవచ్చు.